హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఈరోజు కాదు నా బర్త్డే, నా బర్త్డే అయితే చాలా లేదు, కానీ వీడియో పెట్టడానికి ఇంత లేట్ అయిందనమాట. వినాయక చవితి వీడియో కూడా చేసి పెట్టేశాను, కానీ బర్త్డే వ్లాగ్ చేయడానికి చాలా టైం పట్టింది. ఫైనల్గా ఇలా బర్త్డే వ్లాగ్ మీ ముందుకు వచ్చేసింది. జర్మనీలోని ఒక ఇదేంటి అంటే, ఎవరి బర్త్డే అయితే వాళ్ళ కేక్ వాళ్ళే చేసి ఆఫీస్కి తీసుకెళ్ళాలి, కొలీగ్స్కి కానీ ఎక్కడైనా కానీ. సో శివాజీ నాకు హెల్ప్ చేసి శివాజీ కేక్కి చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. కేక్ అయితే అలా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇంకా జర్మనీలో ఏంటి అంటే, ఎప్పుడు బర్త్డే రోజు మాత్రమే విష్ చేయాలి, ముందుగా విష్ చేయకూడదు అనేది కూడా వాళ్ళు బాగా బిలీవ్ చేస్తారనమాట. ముందుగా విష్ చేస్తే కొంచెం మంచిది కాదు అట్లా అని చెప్పేసి అని. సో ఏ రోజైతే బర్త్డే ఆ రోజు మాత్రమే విష్ చేస్తారు, ముందుగా ఎప్పుడు విష్ చేయరు. అట్ ద సేమ్ టైమ్ అదేమి తలకైనప్ప మరి తెలియదు కానీ, ఎవరి కేక్ వాళ్ళే చేసి తీసుకురావాలి ఆఫీసులకి కానీ, బయట ఎక్కడైనా ఎవరినైనా మీట్ అయ్యేటప్పుడు కానీ, పార్టీస్ అయినా కానీ అని, అది ఎందుకు అట్లా చేస్తారు. కేక్ అయిపోతూ ఉండగా ఈ లోపల హనీషా, శివాజీ ఇంకా మా అమ్మ కూడా హెల్ప్ చేసి బర్త్డే డెకరేషన్ అయితే వాళ్ళు చేశారు. డెకరేషన్ నన్ను చూడొద్దని చెప్పేసి నన్ను కిచెన్లోనే ఉండమన్నారు. మరి నా బర్త్డే అని ఎవరికి తెలిసిందో ఏమో లేదు అంటే ఎవరో తెలియదు, కానీ నా కోసమే ఫైర్ వర్క్స్ చేశారనమాట. నా బర్త్డే కోసమే అని నేను అనేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇదంతా అయిన తర్వాత నైట్ 12 o'clock కేక్ కట్ చేసాము. అండ్ సేమ్ ఫెస్టివల్స్ లాగానే నా బర్త్డే కూడా అందరం కలిపి, అంటే నేను, హనీషా, మమ్మీ, డాడీ నలుగురం కలిపి ఉన్న చేసుకోవడం బర్త్డే. ఇదే ఫస్ట్ టైం అండ్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే. శివాజీ కూడా ఉన్నాడు, ఇంకా అమ్మాయిలు కూడా ఇక్కడికే వచ్చారు కాబట్టి అందరం కలిపి బర్త్డే కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ గాడ్ అండ్ ఫింగర్స్ క్రాస్డ్. నైట్ బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని, కేక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది, బాగా నచ్చింది కేక్ కూడా మా అందరికీ. నైట్ ఆ టైంలో ఇంకా కేక్ తినగలమో లేదో అనుకున్నాం, కానీ చిన్న చిన్న పీసెస్ మాత్రమే తిన్నాము. విత్ బ్లెస్సింగ్స్ కేక్ గిఫ్ట్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట ఆన్ ద వేలో. గుడ్ మార్నింగ్, కమ్ ఆన్ ఎవ్రీబడి, సే హ్యాపీ బర్త్డే టు మీ. ఆ రోజు కృష్ణాష్టమి కూడా, 26th August. సో ఎనీవే నార్మల్గా బర్త్డే రోజు పూజలు లేదు, అంటే టెంపుల్కి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక్కడ మేము ఉండే ప్లేస్లో టెంపుల్స్ అయితే దగ్గరలో లేవు. అండ్ ఇంకా ఈరోజు మేము బయటకు వెళ్దామని కూడా ప్లాన్ చేసుకున్నాము. లక్కీగా సో హ్యాపీ ఏంటి అంటే, ఆ రోజు కృష్ణాష్టమి, మా అమ్మ కృష్ణుడికి పూజలు అవన్నీ స్టార్ట్ చేసేసింది పొద్దు పొద్దున్న. ఇంక మేము బయటకు వెళ్ళడం కూడా ఉంది కాబట్టి అన్నీ ప్యాక్ చేసుకుంటా రెడీ అయిపోతున్నాం. ఆ రోజు మరీ అంత చల్లగా లేదు, అలా మరీ అంత వేడిగా కూడా లేదు, బట్ ఎందుకైనా మంచిది. వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము, రైన్ వాటర్ ఫాల్స్కి, స్విట్జర్లాండ్ దగ్గర మాకు. సో అందుకని చెప్పేసి ఎందుకైనా బెటర్ అని జాకెట్ కూడా తీసుకుని స్టార్ట్ అయ్యాము పొద్దు పొద్దున్నే. చాలా ఎర్లీగానే బయలుదేరాము. లెట్స్ సీ. అల్లుడు అంత దీర్ఘంగా ఏంటో, చాలా సీరియస్గా నేచర్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శివాజీ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకుంటా. ఇదే మొత్తానికి నా బర్త్డే అవుట్ఫిట్. ప్లస్ తర్వాత ట్రైన్లో మేము కొన్ని రీల్స్ చేసుకున్నాము, వీడియోస్ చేసుకున్నాము. ఊరికే సరదాగా కాసేపు కూర్చొని మాట్లాడుకొని, వెదర్ కొంచెం చల్లగా ఉంది బట్ స్టిల్ మేనేజ్ చేయగలరు మమ్మీ డాడీ అని అనుకుంటున్నాము. పర్లేదు ఆ రోజు మరీ. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎండ వచ్చింది లక్కీగా, అందుకు బాగానే ఉంది. Bye.
ఇలా పలానా లొకేషన్కి వెళ్తాము అని చెప్పి మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పడానికి చూసినప్పుడు, ప్లస్ ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు తెలుసుకున్నవి కూడా ఏమిటి అంటే, ఇక్కడ చాలా సాంగ్స్ ఇక్కడ షూట్ చేశారు బాలీవుడ్ కానీ తెలుగు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారిది చిలుకా క్షేమమ్మ సాంగ్, ఇంకా వెంకటేష్ గారివి, ఇంకా ఏవో చాలా సాంగ్స్ ఇదే బ్యాక్గ్రౌండ్తోని కొంచెం పాత సినిమాలు ఇక్కడే షూట్ చేసినవి ఉన్నాయన్నమాట. మార్నింగ్ స్టార్ట్ అయ్యి అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మొత్తం చుట్టూరా ఎంతవరకు అయితే వాళ్ళకు కుదురుతుందో ట్రెక్ చేయడానికి, అంతవరకు చుట్టూరా మొత్తం అన్ని వైపుల నుంచి మొత్తానికి వాటర్ ఫాల్స్ని చూపించాం వాళ్ళకి. నడవగలుగుతున్నావా? ఈరోజు అంతా ఇంకా చాలా సేపు నడాలి ఇలాగా. తింటావేనా? ఆ పువ్వుని మా డాడీ ఏం చేశారు అనేది నెక్స్ట్ ఇమేజ్లో చూడొచ్చు. మొత్తానికి ఇయర్ పండుగలతో పాటు ఇంకో పండుగ ఏంటంటే నా బర్త్డే కూడా అందరం కలిపి సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇంకా సాయంత్రం అయిపోతుంది, సరే ఇంకా చాలు మనం ఇప్పుడు బయలుదేరితేనే కానీ మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్ళామని చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం.